దేవటివి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. 2022 సంవత్సరంలో మకర రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, విద్యాపరంగా, సంతానపరంగా, అలాగే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరియు వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే, వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం 2022 సంవత్సరం ప్రారంభంలో మకర రాశి వారికి వారి సొంత రాశి చక్రంలో శని ఉనికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీ వృత్తి, ఆర్థిక జీవితం మరియు విద్య ఏదేమైనా ఏప్రిల్ నెలలో మీ పెరుగుతున్న గుర్తు నుండి దాని రవాణా మరియు కుంభం గుర్తులోకి ప్రవేశించడం మీ రెండవ ఇంటిపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీరు జీవితంలోని వివిధ రంగాలలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలుంటాయి. మీరు వ్యాపారాన్ని నిర్వహిస్తే సెప్టెంబర్ నుండి సంవత్సరం చివరి వరకు మీకు ఉత్తమమైంది. మీ పదవ ఇంటి ప్రభువు సెప్టెంబర్లో దాని సొంత ఇంటిలో ఉంటాడు మరియు తర్వాత 11వ ఇల్లు లాభాలు, 12వ ఇల్లు మరియు పెరుగుతున్న గుర్తు ద్వారా రవాణా అవుతుంది. అయినప్పటికీ మీరు జీర్ణ వ్యవస్థ లేదా కడుపుకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీ 5వ ఇంట్లో జీర్ణ వ్యవస్థలో అంగారక గ్రహం ఉండటం వల్ల అందువల్ల చిన్న సమస్యను కూడా విస్మరించవద్దు. లేకపోతే స్వల్ప దృష్టిగల వ్యాధి తర్వాత తీవ్రమైన సమస్యగా మారుతుంది. విద్యార్థుల గురించి మాట్లాడుతూ వారి సంవత్సరం మరింత కష్టపడాలి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో కుజుని యొక్క రవాణా మీ సొంత రాశి చక్రంలో ఉన్నప్పుడు అప్పుడు వారి మనసులు పరధ్యానం చెందుతాయి. మీరు మీ కుటుంబ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి కొంత సమయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో గడపండి మరియు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మకరం స్థానికుల ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే అనుకూలమైన సమయం అవుతుంది. మరోవైపు మీరు వివాహం చేసుకుంటే సంవత్సరం ప్రారంభం మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే ఈ 2022లో మకర రాశి వారిపై శని ప్రభావం ఉంటుంది. అందువలన మీకు అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా కూడా ఖర్చులకు తగిన ధనం లభిస్తుంది. ఇంకా మీరు ఉద్యోగపరమైన పనులలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ రాశి వారిపై శని ప్రభావం అధికంగా ఉంటుంది కనుక మీరు ఇతరుల విషయాలలో అస్సలు జోక్యం చేసుకోకూడదు. అలాగే గురుగ్రహ ప్రభావం వలన 2022 నవంబర్ వరకు ఉద్యోగపరంగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఇంకా ఈ రాశి వారిపై 2022లో రాహు కేతుల ప్రభావం కారణంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు కానీ మానసిక ఆందోళనలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా భక్తి భావనలు అధికమవుతాయి. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. అలాగే 2022 జనవరి నెలలో ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అందువలన వాహన ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలున్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలు ఈ నెలలో అంతగా అనుకూలించవు. ఇంకా జనవరి నెల చివరి వారంలో మీ సంతాన విషయంలో శుభవార్త వింటారు. ఇంకా ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా మార్పులు సంభవిస్తాయి. అలాగే మీ సన్నిహితులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలోని 15వ తేదీ నుంచి 21వ తేదీ మధ్యలో మీరు చేపట్టే అన్ని పనులలో విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెల చివరి వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే 2022 మార్చి నెలలో కుటుంబ పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఈ నెలలో మీరు అంచనా వేసుకున్న దానికన్నా ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే విద్యార్థులకు ఈ నెల అంతగా అనుకూలించదు. అలాగే మకర రాశి వారు ఏప్రిల్ నెలలో చేసే భూ సంబంధిత వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఇంకా ఈ నెలలో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా ఈ నెల రాజకీయ రంగానికి చెందిన వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మకర రాశి వారికి 2022 సంవత్సరం మే నెలలో కోర్టు కేసుకు సంబంధించిన వ్యవహారాలలో సానుకూల ఫలితాలుంటాయి. మీరు ఈ నెలలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఈ నెలలోని 14వ తేదీ నుంచి 21వ తేదీ మధ్యలో చేసేటువంటి ప్రయాణాలు సహకరిస్తాయి. అలాగే జూన్ నెలలో మకర రాశి వారికి ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఇంకా వ్యక్తిగత సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపార విస్తీర్ణం చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. అలాగే మకర రాశి వారికి జూలై నెల అంతగా అనుకూలించదు. మీరు చేసేటువంటి అన్ని పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు.
ఇంకా మీ సంతానం లేదా మీ సన్నిహితుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. అలాగే జూలై నెల 3వ వారం మీకు అత్యంత నిరాశగా ఉంటుంది. ఈ 2022 ఆగస్టు నెలలో మకర రాశి వారు గతంలో చేసిన తప్పుల గురించి అలాగే గతంలో చేసిన ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడతారు. మీ ఆలోచనలు ఈ నెలను అస్సలు ముందుకు సాగవు. మీరు చేసేటువంటి పనులలో చాలా బద్ధకంగా వ్యవహరిస్తారు. 2022 సెప్టెంబర్ నెలలో మకర రాశి వారు సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మీరు గతంలో ఎవరికైతే నమ్మి సహాయం చేస్తారో వారే మీకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేయరు. ఈ విషయం మిమ్మల్ని బాగా చింతిస్తుంది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ నెలలోని 2-3 వారాలలో శుభవార్తలు వింటారు. ఇంకా 2022 అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఆదాయం కొంత పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల విషయంలో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 2022 నవంబర్ నెలలో మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే నెలలో ఖర్చులు పెరుగుతాయి. ఇంకా మకర రాశి వారికి 2022 డిసెంబర్ నెలలో ఆదాయం వృద్ధి ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఇది కాకుండా కొంతమంది స్థానికుల నుండి సెప్టెంబర్ నెల చివరిలో ప్రేమ వివాహం కోసం వెళ్లే అవకాశాలున్నాయి. వీనస్ లవ్ హౌస్ ప్రభువు అనుకూలమైన స్థితిలో ఉంటాడు. మరియు మీ 4వ కుటుంబానికి సంబంధించింది సందర్భంలో మీరు మీ ప్రేమికుడు వివాహం ప్రణాళిక ఉంటే మీరు మీ కుటుంబం అదే సంబంధించిన ఒక పదం ఉండాలి. దీనికి తోడు సెప్టెంబర్లో వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఇక ఈ మకర రాశి వారు ఈ 2022 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే మీరు ఈ పరిహారాలను పాటించండి. జీవితంలో విజయం సాధించడానికి హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించండి. అలాగే శని యొక్క సానుకూల ప్రభావాన్ని బలోపేతం చేయడానికి శనివారం కోతులకు పిండి మరియు బెల్లం అందించండి. ఇంకా ఆరోగ్య దృక్కోణం నుండి అనుకూలమైన ఫలితాలను పొందడానికి సింధూర్ను హనుమాన్జీకి ముఖ్యంగా మంగళవారాలలో అందించండి. అలాగే కుటుంబంలో శాంతి మరియు శ్రేయస్సు పొందడానికి అవసరమైన వారికి చమురు దానం చేయండి, ప్రాధాన్యంగా శనివారం. ఈ పరిహారాలను గనక ఈ మకర రాశి వారు పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. ఇంకా సకల శుభాలతో సంతోషంగా ఉంటారు. సో తెలుసుకున్నారు కదా 2022 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏదైనా సమస్యతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచనా సుఖినో భవంతు.